మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ 2015 ఆగస్టు 29 బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు విజయవాడ బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించారనే కారణంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 55 మందిపై ఐసీపీ 341, 188, 290 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇందులో A1గా కొలుసు పార్థసారథి, A2గా కొడాలి నాని, A3గా వంగవీటి రాధా పేర్లతో పాటు మరో 52 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసు విచారణకు నిందితులు హాజరు కాకపోవడంతో విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. కొడాలి నాని, పార్థసారథితో పాటు వంగవీటి రాధకు కూడా న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వీరిలో కొడాలి నానిపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్లో ఉంది. వాయిదాలకు కొడాలి నాని రాకపోవడంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అలాగే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, కొలుసు పార్థసారథి కూడా ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.